దక్షిణాదిలో పూర్తిగా బలోపేతం కావాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా దూకుడు పెంచింది ఇటీవల కాలంలో ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అయితే భారతీయ జనతా పార్టీ అంటేనే ఖచ్చితంగా హిందుత్వ ఎజెండాతో వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే అది కూడా అంటే ఒక చాలా సందర్భాల్లో బయటపడుతూ ఉంటుంది హిందుత్వ ఎజెండా భారతీయ జనతా పార్టీది అనేది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు అయితే ఏపీలో కూడా అదే పునాదుల మీద పార్టీని బలోపేతం చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళుతుందా భారతీయ జనతా పార్టీ అంటే ఈ మధ్య కాలంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అవునని చెప్పక తప్పదు అంటున్నారు కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు అయితే అంటే ఆలయాలకు సంబంధించి మన జరిగిన యాజిసేషన్స్ కానివ్వండి ఏదైనా చిన్న అపశృతి దొరికినా సరే ఇమీడియట్గా దాని మీద హిందుత్వ ఎజెండాతో హిందుత్వ సిద్ధాంతంతో ఏదో ఒక ఇది చేయడు అది రాజకీయం కానివ్వండి వేరే అవనివ్వండి ఏదైనా సరే ప్రజల తరఫున పోరాటాలు కానివ్వండి అక్కడ ప్రత్యర్థి పార్టీలను లక్ష్యంగా చేసుకొని చేయడు అంటే మరోపక్క ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద నిత్యం బుర్రజల్లే పనులు తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా తోడవడం మొత్తం మీద ఏదో రకంగా సింక్ అవుతుంది వాళ్ళిద్దరికీ చేయాల్సిన పనులు అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇస్తున్న సలహా భారతీయ జనతా పార్టీకి ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా హల్చల్ చేస్తున్న అంశాలు సీనియర్ నేతలు సరైన కీలక నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో లేకపోవడం వల్లే ఇంకా మాది హిందుత్వ ఎజెండా హిందుత్వానికి సంబంధించిన అంశాల్లో మాత్రమే అగ్రెసివ్గా వెళ్తాం మిగిలిన విషయాల్లో సైలెంట్గా ఉంటాం అన్నట్టుగా ఉంది వీళ్ళ వ్యవహారాలు అనేది కొంతమంది చెబుతున్నమాట ఇదే సమయంలో సీనియర్లనే లాక్కునే ప్రయత్నం అంటే టీడీపీ నుంచి పెద్దగా వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే కా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా బీజేపీలోకి వస్తారా లేదంటే ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉండదు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద దృష్టిపడింది భారతీయ జనతా పార్టీది అనేది ఎందుకు అంటే చాలామంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ నేతలు అటు వైసీపీలోనూ చేరలేక ఇటు టీడీపీలోకి వెళ్ళలేక మౌనంగా ఉన్నారు అలాంటి వాళ్లకు గేలం వేసి భారతీయ జనతా పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు భారతీయ జనతా పార్టీ మొదలు పెట్టబోతుందా అనేది ఇప్పుడు హల్చల్ అవుతున్న అంశం సోషల్ మీడియా వేదికగా అంటే చాలామందిని కొంతమంది సీనియర్ నాయకులు పదవులు అనుభవించిన నాయకులు మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు మాజీ స్పీకర్లు వాళ్ళందరినీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి పర్భాక లక్ష్మి గారు కానివ్వండి ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళు ఎలాగ అప్పట్లో పార్టీలో కీలక పాత్ర పోషించారు ఆ పార్టీ ఎలాగ ఇప్పుడు అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కనుక బీజేపీ వైపు ఆకర్షితులైతే ఖచ్చితంగా కమల వికాసం మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో కొంతమంది ఏపీ బీజేపీ నాయకులు ఉన్నారంటే ప్లస్ వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఉన్నారు గతంలో ఆమె కాంగ్రెస్లో చేసి వచ్చిన వారే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరితోటి ఖచ్చితంగా సత్సంబంధాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి కొనసాగే ఉంటే వాళ్ళందరూ టచ్లోనే ఉంటారు సో అటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు చేర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ అని మరి ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఆ ప్రయత్నం వైఎస్ఆర్సీపీని ఢీకొట్టడానికి వైఎస్ఆర్సీపీతో పోరాటం చేయడానికి సహకరిస్తుంది అనేది కూడా వేచి చూడాలి రాజకీయ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి